శ్రీమతే రామానుజాయ నమః. రాముడు రక్షకుండు రఘురాముని నమ్మిన వంటు నేను, నాకేమి భయంబు చింతలిక ఏటికే, ఏమి ఘటించిన రఘుస్వామిది కీర్తి. సత్యమిది సత్యమటంచును నా మనంగులో, నీ మహనీయ కీర్తి విని నిన్నెద నమ్మితి జానకీపతి. కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నజస్రము ప్రాపై, శరనిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని సెడియ తిరుబడి గొలుతున్. యో నిత్యవచ్యుత పదాంబుజ యుగ్మ రుగ్మ వ్యామోహతస్తదితరాణి తృణాయమేనే, అస్మద్గురోద్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. ఓ మనస, భగవద్ రామానుజుల వారు దిగ్విజయ యాత్ర అద్వితీయముగా నిర్వర్తిస్తూ తన వెంట శిష్య గణము సేవిస్తూ ఉండగా అలా సత్యవ్రత క్షేత్రమునకు సమీపానికి వచ్చారు. కాంచీపుర క్షేత్రానికి సమీపంలోకి వచ్చారు. పరమ ఆనందము హృదయమునందు స్వామికి కలుగుతూ ఉన్నది. తాను స్వామిని సేవించినటువంటి గుర్తులు అన్నీ కూడా తెచ్చుకుంటూ వస్తూ ఉన్నారు. ఆయన బహుపుష్ప పల్లవ పలభాడన తశాఖ తరులు పతత్ఫల రసోద్యానవనము కలహంస బకకోక కారండవాకీర్ణ పద్మాకర భ్రమద్భ్రమర రవము జాలాధ్వచరదర్క చంద్రమః ప్రాసాద రత్నరుగ్రాజిత రాజపథము హరిపాద కమల సేవాసక్తమానస స్త్రీ పురుషాంచితాశేష గృహము శ్రతృషడ్వర్గ నిత్య ప్రశాంతికరము ధన్య పశు ప్రక్షి మృగ కులతరు నగాఢ్యమైన కాంచీపురము చూచెను ఆర్యుడనుచూ. కాంచీపురాన్ని చూశారట. బహు పుష్పములు చిగురులు ఫలములతో కూడి వంగిపోయి నేలకు ఆనుతూ ఉన్నటువంటి కొమ్మలు కలిగినటువంటి వృక్షములు బాగా పండి కిందకే రాలిపోతూ ఉన్నాయి. అటువంటి వృక్షములు కలిగినటువంటివి, ఉద్యానవనములు కలిగినటువంటివి. ఆ తర్వాత కలహంసలు, చక్రవాక పక్షులు, కొంగలు మొదలైనటువంటివి, పద్మములు భ్రమరములతో నిండిపోయినటువంటి చెరువులు, పద్మాకరములు, ఇక జాలాధ్వ కిటికీలలో నుంచి వెళ్ళేటటువంటి చంద్రసూర్యులు అంత ఎత్తులో ఉన్నాయట. అతిశయోక్తులు అనుకోండి పోని. అటువంటి ప్రాసాదములు, మేడలు కలిగినటువంటి రాజమార్గములు, ఇక హరిపాద కమల సేవ చేసేటటువంటి ఆసక్త మానసులైనటువంటి స్త్రీలు పురుషులు అలా నిండి, వారితో నిండి ఉన్నటువంటి గృహములు, శత్రు షడ్వర్గ నిత్య ప్రశాంతికరము, శత్రువులు అంటే ఆరుగురు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములనే శత్రువులను జయించినటువంటి వారు, అలాగే ధన్యములైనటువంటి పశువులు పక్షులు మృగములు పక్షులు వృక్షములు కొండలు అవన్నీ కూడా ధన్యమైపోయినటువంటి ధన్యమైనటువంటివి కలిగిన కాంచీపురాన్ని చూశారు ఆయన. వేగవతీ నది విమలోదకంబుల నవగాహనమునచ్చియతి వరుండు కాలార్హ వృక్షముల్ కావించి కూదేశ దాశరథ్యాది సత్తముల తోడ కోవిలకేగుచూ గోపురంగణ హైమ మణిషోడశ స్తంభ మంటపుంబుగని మ్రొక్కీ. ఆ వేగవతీ నదిలో కాలకృత్యములు తీర్చుకున్నారు, స్నానమది చేశారు, సంధ్యావందనాదులు పూర్తి చేసుకున్నారు. కూరేశులు దాశరథి మొదలైనటువంటి పండితోత్తములతో కలిసి ఆ కోవెలకు బయలుదేరారు స్వామి. 16 స్తంభములతో ఉన్నటువంటి మండపము కనిమ్రొక్కి వలగొని ఘనగోపుర ద్వార కనక దేహలిమ్రొక్కి కడచి వృచ్చి బ్రహ్మయాగోదితుండగు వరదుడెందున నిశవాసము కైకొనెను ఆ అనంత పుష్కరిణి చూసి. ఆ బ్రహ్మయాగమునందు పుట్టినటువంటి స్వామి సర్వేశ్వరుడు బ్రహ్మదేవుడు యాగం చేస్తే ఆ యాగములో ఉద్భవించాడట ఆయన. అందుకే ఎప్పుడు కూడా ఆ పుష్కరిణిలో కనిశము నివాసం చేస్తూ ఉంటాడు.
ఆయన్ని అక్కడ ఉన్నటువంటి అనంత పుష్కరిణిని చూశారు. శాతకుంభ స్తంభ సాహస్ర గుంభిత పల్లవోత్సవ మండపంబు చూసి పుష్పవనంబుల పొరిచూచుతును వచ్చి శ్రీషఠారి పదాబ్జ సేవ చేసి ఆ బంగారుమయమైనటువంటి స్తంభములతో అక్కడ ఉన్నటువంటి ఉత్సవ మండపం పల్లవోత్సవ మండపం అట, అది కూడా వేయిగాళ్ల మండపము అంటూ ఉన్నారు ఈయన. పుష్పవనములు లోపలే, ఆ ప్రాకారములు లోపలే ఉన్నవి అప్పటికి వనములుగానే. ఆ శఠారి నమ్మాళ్ళవారు ఏం చేసి ఉన్నారు, ఆ నమ్మాళ్ళ వారిని సేవించారు. పుణ్యకోటి విమానమును చూచి చేమోడ్చి పదుగుడు సూడుల భక్తి గొలిచి, పుణ్యకోటి విమానం అక్కడ ఉన్న విమానానికి పేరు పుణ్యకోటి విమానము అని. ఆ ఎదురుగా ఉన్న సన్నిధి వీధి కూడా పుణ్యకోటి వీధి. అలాగే తిరుమలలోనేమో ఆనంద నిలయ విమానము అనుకున్నాం, శ్రీరంగంలో ప్రణవ విమానము, ఇక్కడ పుణ్యకోటి విమానము. పదుగురు సూరులు ఆళ్వార్లను భక్తితో ప్రణామాలు చేశారు వారికి. వాహన మండప వరగారుడ స్తంభ బలిపీఠములు చూసి ప్రణతి చేసి, వాహన మండపములు గరుడ ధ్వజము, గరుడ ధ్వజస్తంభము, అలాగే బలిపీఠము, ఈ గరుడ ఉత్సవం అంటారు, కంచి గరుడ సేవ చాలా సమయం చేస్తూ ఉంటారట. మరి ఆ కంచి గరుడ సేవ అలా సేవించి ఆ గరుడ ధ్వజాన్ని సేవించారు. అప్పటికేం ఉత్సవం లేవు అనుకోండి, బలిపీఠం దగ్గర నమస్కరించారు. రెండవ ద్వారము తప్త హేమ మణిమయ స్తంభ గుంభిత మండపములు శ్రీ యతీంద్రుడు చూసే, బంగారు మణిమయములైనటువంటి స్తంభములతో ఉన్నటువంటి మండపములను చూసి సంతోషించారు ఆయన. అక్కడ చిలుకలవి పలుకుతున్నాయట, వరద నారాయణ వాసుదేవ రమేశయని పల్కు చిల్కలను ఆదరించి ఇలా పలుకుతూ ఉన్నాయి. వరద నారాయణ వాసుదేవ రమేష అంటూ పలుకుతూ ఉన్నాయట. అలాగే యతిపతులకు స్వాగతం పలుకుతూ ఉన్నాయి ఆ చిలుకలు. వైశాఖ మాసోత్సవమున నవాన్నిక దీక్ష నిందు వహించు దేవరాజు ఆ మహారత్న దివ్య స్తంభ కుంభిత మహనీయ కళ్యాణ మండపం బుకన్నుల పండుగా చూసి సాష్టాంగదండ ప్రణామము తగను నచ్చి. ఆ వైశాఖ మాసంలో ఉత్సవం చేస్తారు నవాన్నికం, 9 రోజులు దీక్షగా అటువంటి కళ్యాణ మండపాన్ని చూశారు, దానికి సాష్టాంగ నమస్కారం చేశారు. దర్శన స్థాపనార్థము తన్ను చూసి ప్రపదనంబాధరించిన పరమ గురుని యామునార్యుని గని మొక్కే. ఆ యామునాచార్యులు వారు ఎక్కడైతే నిలబడి ఈ రామానుజాచార్యులు వారిని చూసి ఆముదల్వనివన్ అని నమాళ్ళవార్లు అనుగ్రహించిన తిరువాయుమలిలోని ఖండము పాసుర ఖండము, ఇతడే సుమా దర్శన స్థాపన సమర్థుడు అని ఎక్కడైతే అనుకున్నారో ఆ స్థానాన్ని చూసి, అక్కడ చూసి యామునాచార్యులు వారికి నమస్కరించి, కృష్ణుండు దేవితో క్రీడించు మాధవి మల్లిక మాలతి మంటపముల హరిపెరుందేవితో అనిశము క్రీడించు బంగారు కృత్రిమ పర్వతముల కరివరద్ కరిగిరి వరదుడు కలిమి కొమ్మను కూడి విహరించు పుష్పద్రువీధి కలను వరదు రచ్చకు అగు బాల కల్పద్రు మూల ఖచిత రత్న శిలాతలముల దివ్య విద్రుమ సౌపాన దీర్ఘికలను హస్తిగిరినాథ దివ్య మహావనంబు మహానసంబు ఉడయవరు చూసి ఆహ్లాదముందెను. ఆ వరదరాజు స్వామి ఎక్కడ అమ్మవారితో కలిసి క్రీడిస్తూ ఉంటాడు, అలాంటి క్రీడా పర్వతములు శ్రీకృష్ణుడు ఆ రుక్మిణీదేవితో కలిసి క్రీడించేటటువంటి ఆ గురివెంద మల్లిక మల్లె పుష్పములు మాలతి జాజి ఈ తీగలు ఉన్నటువంటి మండపములు చూశారు. కరిగిరి వరదుడు అమ్మవారితో కూడి విహరించేటటువంటి ఉద్యాన వనములను చూశారు. ఆ వరదుడు రచ్చ అంటే అక్కడ కూర్చొని కొలువుకి వచ్చి కూర్చొని ఉంటే అక్కడ అందరూ కూడా వారి ముందు ఈ దివ్య ప్రబంధములు పారాయణలు చేస్తూ అభినయాలు చేస్తూ ఒక సభావేదిక దానిని చూశారు. ఎన్నో పుష్కరిణులతోనూ దివ్యమైనటువంటి మహానసము వంట ఇల్లు దానిని చూశారట. ఈ వంట ఇంట్లో ఏమేమున్నాయో చెబుతూ ఉన్నారు ఇక్కడ. పాక గృహాంతిక బహుకూటములయందు నవధాన్య రాసులు నగసమములు, వంట ఇంటికి సమీపంలో ఉన్నాయి నా ధాన్య రాసులు నవధాన్యములు, ఒక పెద్ద కొండల కొండలలాగా ఉన్నాయి.
నూతులు నించిన నూనె తేనె ఘృతంబు పసిడి బాణల నిండ పాలు పెరుగు. నూతులు నూతులు ద్రవి ఉంచారట, నూనె తేనె నేయి బంగారు బాణల నిండ పాలు పెరుగు. గూనల డాపిన గుడ శర్కరాదులు, గూనలు అంటే ఇవి తాటాకు బుట్టలు, ఆ బుట్టల నిండా బెల్లము ఖండ శర్కర. తింత్రిణి ఫల సంచయములు చింతపండు. సర్షపతిల విశ్వ సరసార్ద్రక మరీచి కైలా మరీచిక ఏలా లవంగాది జాల సురభిగంధవ చందనాగురు ఖండములును. ఆవాలు నువ్వులు, ఆ తర్వాత ఇంగువ, జీలకర్ర, ఆ తర్వాత ఏలక్కాయలు, లవంగములు, ఇవన్నీ కూడా ఉన్నటువంటి సుగంధ ద్రవ్యములు ఉన్నటువంటివి. సురభి చందనము మంచి పరిమళము ఇచ్చేటటువంటి చందన ఖండములు అంటే అదే ముక్కలు, చందన గంధపు చెక్కలు చూసి యతిరాజు హర్షించే సోజ్యమంది చాలా సంతోషించాడు. అలా నిలవబెట్టి ఉంచుతారు అక్కడ, ఇలాంటివన్నీ నిలవబెడతాయి మరి సరుకులన్నీ కూడా. శ్రీ పెరుందేవి కోవెల చెందెను, అమ్మవారి కోవెల వేరుగా ఉంటే అక్కడికి వచ్చారు ఈయన. ఆ పెరుందేవి తాయారు కోవెల ఎందు మణికుట్టి మా స్థాన మండపమున రతనంపు చాయల రంజిల్లు వరదుని మహిషి తిరుమంజన మండపంబు. ఆ అమ్మవారి యొక్క కోవెలలో మణుల చేత తాపబడినటువంటి ఆస్థాన మండపము, ఆ రత్నముల చేత చేయబడినటువంటి ఆ తల్లి యొక్క తిరుమంజన మండపము కనుగొని చేమోడ్చి వాటికి నమస్కరించారు. ఘన దేహలిని దాటి ఆ లోపలికి ప్రవేశించారు. తిరుచుట్టె మాలిలో తిరిగి వచ్చి ప్రదక్షిణగా తిరిగి వచ్చారు. గర్భగృహద్వార కనక దేహలికడ కేలు దమ్ముల తలగీలు కొల్పి. గర్భగృహ ద్వారము, ఆ పసిడి ద్వారం అది బంగారు ద్వారము, అక్కడ ఉన్నటువంటి గడప దగ్గర నమస్కరించారట. అలా తల వంచి నమస్కరించి కేలుదమ్ములు చేతులు అలా ఆనించి నమస్కరించారు. శ్రీ పెరుందేవి తాయాడు సేవ చేసి సంయమీశ్వరుడు ఆనంద జలధిమునిగే. ఆ అమ్మవారిని దర్శించి ఆనంద సముద్రంలో మునిగిపోయారు. పూర్వదేశిక సూక్తుల పొగడిననుచు, పూర్వదేశికులు చేసినటువంటి సూక్తులు, యామున మునులు కాంతా చతుశ్లోకి ఈ అమ్మవారికే సమర్పించారు అని చెబుతూ ఉంటారు. కాంతస్తే పురుషోత్తమ ఫణిపతి శయ్యాసనం వాహనం వేదాత్మా విహగేశ్వరో యవనిక మాయా జగన్మోహిని అంటూ స్తోత్రం చేశారు ఆయన. బ్రహ్మాది దేవతలందరూ కూడా పొగుడుతూ ఉంటారు, సుమా వారి కాంతలందరూ నీకు వచ్చి సేవ చేస్తూ ఉంటారమ్మా, నీ యొక్క కాంతుడు ఉన్నాడే, నీ మనోహరుడు పురుషోత్తముడు, పురుషులలో ఉత్తముడు. ఫణిపతి శయ్యా, ఆ వ్యాకరణములను శాసించేటటువంటి నాలుకలు శిరస్సులు కలిగినటువంటి ఆదిశేషుడు నీ యొక్క శయ్య. ఆసనము ఆయనే, వాహనము వేదాత్మ విహగేశ్వరుడు, వేదమయమైనటువంటి దేహము కలిగినటువంటి గరుత్మంతుడమ్మా మీకు వాహనము. యవనికామాయా, ఒక తెర ఉంటుందే మీకు రా, అక్కడ ఎదురుగా వేస్తారు, అదే ఈ జగత్తును మోహింపచేసేటటువంటి మాయ ప్రకృతి సుమా. అటువంటి తల్లిది నీవు అని అంటూ, అమ్మ నీకు ఏమని పొగడగలను అని అంటూ ఆ శ్లోకముల చేత స్తోత్రం చేసేసారు. ఆకారత్రయ సంపన్నాం అరవింద విలోచనాం, ఆమె ఆకారత్రయ సంపన్న అంటే చివరిలో, ఇప్పుడు ఈ కాంతాచతు శ్లోకికి చివరిలో ఈ శ్లోకం ఉంటుంది కనుక వందే వరద వల్లభాం అంటారు. వరద ఆయన వరదరాజస్వామి యొక్క వల్లభ ఈమె, అందుకని ఈ కాంతాచతుశ్లోకి ఏమిని గుర్చే చెప్పారు అని పెద్దలు చెబుతూ ఉంటారు. అలా ఆ శ్లోకముల చేత ఆమెను పొగిడారాయన. దేశాంతరముచని తిరిగి వచ్చిన తన తనయును చూచిన తల్లి కరణి. ఎలా ఉన్నది అమ్మకు అని అంటే, ఆ దేశాంతరములకు వెళ్ళి ఎక్కడో లాక్డౌన్లో ఉండి దేశ దేశాలు తిరిగి ఎక్కడో ఇరుక్కుపోయి వచ్చినటువంటి కుమారుడిని చూస్తే ఎలా ఉంటుందో తల్లికి అలా అనిపించిందట అమ్మకి. మరి కుమారుడే కదా ఈయన, ఆ దేశాంతరం అంతా తిరిగి వచ్చాడు,
దిగ్విజయ యాత్ర చేసి వచ్చినటువంటి తననియుని చూసినటువంటి ఆ తల్లి ఎంత సంతోషించిందో అంత సంతోషించిందో అమ్మ. భాష్యకారు నిజాంగ్రి పదప్ప నిజాంగ్రి పద్మ ప్రపన్నుని చేతనోద్ధరణ ఏకశీలు చూసి, భాష్యకారులు అనే బిరుదు పొంది వచ్చాడు, ఆమె పాదములకు నమస్కరించి ఉన్నాడు. చేతనులను ఉద్ధరించేటటువంటి చరిత్ర అయినది శీలము నడక ఏ అడుగేశాడన్నా చేతనులను ఉద్ధరించటానికే. పరమహర్షము చెంది వరదుని దేవియు మిగుల కటాక్షించి మేలు సంగి శఠగోపతీర్థ ప్రసాదాదులిప్పించి బహుమానమనరించి పంచినంతా. చాలా దయాశీతల దృష్టి నింపేసింది అమ్మ. పరమానందం చెందిపోయారు రామానుజుల వారు. శ్రమంతా మర్చిపోయారు, ఆనందించారు, పరమానందము చెందారు. ఒకరిని చూసి ఒకరు శఠగోపము తీర్థము ప్రసాదము ఇప్పించింది తల్లి. అల్ల నల్లన దిగి మేడా ఆ మేడ దిగి వచ్చారు. ఎతివరు వచ్చి మూడవ ప్రాకార వరము చూసి శిష్య గణములతో సంతసించెను. ఆ సంతోషంతో నిర్భరమై ఆనంద నిర్భరములై వస్తూ ఉన్నారు ఆయన. మూడవ ప్రాకారానికి వచ్చారట. ఆ భూమిపతి తురి ఆవృతి మణిదీప్త హాటక ద్వార దేహలిని దాటి అత్తియూరానని ఆర్యలు పొగడిన నరకేసరిని చూసి నతియు నచ్చి నవరత్న భూషణ నవ్యమాల్య క్షౌమకోశ గృహంబుల కొన్ని చూసి కరిగిరి వలగొని కనకమయంబులౌ మెట్లెక్కి ఆ మేడ మీదికేగి తిరిగి తిరుచుట్టి మాలెలో దేవదేవు వెనుక ప్రణమిల్లి. మూడవ ప్రాకారంలోకి మణిదీప్తములు వెలుగులు మణులు వెలుగులు చెమ్ముతూ ఉండగా బంగారు తలుపులు గడపలు కలిగినటువంటిది అత్తియూరాను అంటారట. అక్కడ నరకేశరి ఒక ఆయన ఉన్నాడు, నరసింహస్వామిని దర్శించారు ఆయన. అలాగే నవరత్న భూషణములు మాల్యములు దండలు వస్త్రములు కలిగినటువంటి పట్టు వస్త్రములు కలిగినటువంటి కోశ గృహములు ఉన్నాయి అక్కడ. అటువంటివన్నీ చూశారు, భాండాగారములు చూశారు, దాన్ని ప్రదక్షిణగా వచ్చారు. కనకమయములైనటువంటి మెట్లెక్కి మేడ మీదకేగి అది పెద్ద ఎత్తుగా ఉంటుంది ఆయన ఉండేటటువంటి ప్రదేశం, అదే హస్తిగిరి అంటారు దానినే. అక్కడికి ఎక్కారు, ఆ పైన మెట్లెక్కారు. తిరిగి తిరుచుట్టు మాలెలో దేవదేవు వెనుక ప్రణమిల్లి అలా ప్రదక్షిణగా తిరిగి వచ్చి ఆ వెనుక నమస్కారం చేశారు. ఆలయానికి దర్శనానికి ముందే ఒకసారి ప్రదక్షిణ చేసి తర్వాత దర్శనం అయిన తర్వాత మరొకసారి ప్రదక్షిణ చేసి రావటము అనేటటువంటిది ఇది మన సంప్రదాయము. మూడుసార్లు అంటూ ఉంటారు, మూడుసార్లు కాదు, మన సంప్రదాయం రెండే సార్లు చెప్పింది. మొదటిసారి ప్రదక్షిణలో వీరిని అందరినీ దర్శించాలి. ధ్వజస్తంభము బలిపీఠము ఆళ్వారులు ఆచార్యులు అందరూ ఉంటారు వేంచేసి. అలా మొదటిసారి వారి దర్శనము చేయాలి. అమ్మవారు కూడా వేరే ఉంటుంది, అమ్మవారిని దర్శించాలి. ఒకవేళ ఆలయం లోపలే ఉన్నా అలా మొదటి ప్రదక్షిణగా వస్తే తర్వాత ముందు అమ్మవారినే దర్శించాలి, ఆ తర్వాత స్వామిని దర్శిస్తారు. అలా వెనుక కూడా నమస్కారం చేశాడు. నమః పురస్తాదద పృష్ఠతస్తి నమోస్తుతే సర్వతయేవ సర్వ అంటూ నీకు వెనుక నమస్కారం స్వామి అని అంటూ అర్జునుడు నమస్కరించినటువంటి శ్లోకాన్ని చదువుతూ నమస్కారం చేస్తూ ఉంటారు అక్కడ. కరిగిరీషుని కన్నులగాంచెను, వేదవేద్యుడు వేదముల్లో ప్రకాశించే పాదములు కలిగినటువంటి ఆ కరిగిరీషుడు హస్తి వరదరాజ స్వామిని కన్నులారా చూశారు. ఆ దివ్య సౌందర్యాన్ని మళ్ళీ వర్ణిస్తున్నారు ఈయన. కమనీయ నవరత్న ఖచిత కిరీటుని నీలాలకావృత నిటల తటుని నవ్య కాంచన కోశ నాసా పుటాంచితు పుండలీకాక్షు శుభ్రూ విలాసు మకర కుండల రుచిమహిత కన్నకపోలు మందస్మితాంచిత మధుర భాషు విద్రుమ బింబాది విలసితాధర పుటు కంబు కంధర దివ్య కంఠ కలితో రత్న కంకణ కేయూరు రాజదూర్మి ముఖ్య భూషణ భూషితు భూరి భుజుని కరిగిరీషుని యతిరాజు కాంచననుచూ. పరవశించిపోతాడు ఈయన కూడా. ఆ వెంకటేశ్వర స్వామిని వర్ణించినట్లుగా ఈయన కూడా వర్ణిస్తూ ఉన్నారు. ఆయన నిలబడి ఉంటాడు, ఈయన నిలబడి ఉంటాడు, ఇంకా ఎత్తి మహాత్ముడు వరదరాజస్వామి. ఆ దివ్య మంగళ విగ్రహము తనివి తీర కూడా దర్శించవచ్చు. అటువంటి మహాపురుషుడు ఈయన.
కమనీయ నవరత్న ఖచితములు నవరత్నములు ఏర్చి కూర్చి చేసినటువంటి బంగారు కిరీటము, ఆ నల్లని వెంట్రుకలు వచ్చి ముఖం మీద వాలుతూ ఉన్నటువంటి దివ్య రూపము, ఆయన యొక్క దివ్య రూపం కనపడుతూ ఉంటుంది. ఈయనకి కేవలము ఆ శిలారూపం మాత్రమే కాదు, అలాగే చంపకం ఉన్నది, సంపెంగ మొగ్గలాంటి ముక్కట వికసించిన వేయి రేకుల తెల్ల తామరల వంటి నేత్రములు, ఆ భ్రూ విలాసములు కనుబొమ్మల యొక్క విలాసములు, ధనుస్సు అలా పెడితే ఎలా ఉంటుందో అలా ఉన్నటువంటివి, మకర కుండలములు వాటి కాంతి చేత ప్రకాశించే కపోలములు, గండస్థలములు, చిరునవ్వు కోటి చంద్రుల యొక్క కాంతితో కూడినటువంటి చిరునవ్వు, మధురమైనటువంటి భాషణములు, మాసుచహ అంటూ ఉంటారట ఆయన. ఎందుకయ్యా ఎందుకు ఏడుస్తావు, ఏం తెచ్చావు, నువ్వు తెచ్చిందేమన్నా ఉందా ఇక్కడ, నీకు పోయిందేమన్నా ఉందా అంటూ ఉంటాడట ఆయన. ఆయిగా అనుభవించు, నాదేగా ఇది, తండ్రి సొమ్ము తనయుడు అనుభవించినట్లుగా అనుభవించు. ఏది వాడు అల్లరి పిల్లవాళ్ళు రౌడీలు ఉంటారట కొడుకులు నాశనం చేయటానికి, అలా చెయ్యకు సుమా, హాయిగా అనుభవించు అంటారు ఆయన. అలా అనుభవించమని చెబుతూ ఉన్నారు. ఆళ్ళవార్లు కూడా చెప్పారండి, ఒక దివ్యమైనటువంటి కథ చెబుతారు నమ్మాళ్ళవారు. దాంట్లో ఒక రాజకుమారుడు వచ్చాడట ఒక తోట బయటకు వచ్చాడు, మామిడి తోట చాలా బాగుంది, మరి మంచి రకరకాలైనటువంటివి రసములు, ఆ తరువాత బంగినపల్లి, ఆ తరువాత హిమాని, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి కదా, వాటిల్లో మంచి పరిమళం కూడా బయటకు వస్తుంది. అయితే ఎవరిదో ఈ తోట అనుకుంటూ ఉంటే తోటమాలి వచ్చి చెప్పాడట, అయ్యా ఇది తమదే, ఈ తోట మీదేనండి, రండి తినండి అన్నాడట. మీ నాన్నగారే వేయించారు. అప్పుడు ఎంత ఆనందంగా వెళ్ళి తింటాడో, అదిగో మనమందరం కూడా పితాహమస్య జగత, ఈ లోకానికి తండ్రి ఆయనే కదా, కనుక ఇదంతా మనదే, హాయిగా అనుభవించమంటూ ఉన్నారు ఆళ్ళవార్లు. మరి ఇక వారు ఋషులైతేనేమో ఘోష పెట్టుకోమంటారు వాళ్ళు, నీకు ఎంత ఇచ్చాడో అంతే తిను అంటారు. ఈశావాస్య విదగం సర్వం ఎత్కించ జగత్యాం జగతు తేన త్యక్తేన భుంజీధాహ మా గురుద కశ్య స్విద్ధనం. పరమాత్మ ఇచ్చాడయ్యా, నువ్వు త్యాగబుద్ధితో తిను అంటారు. త్యాగము 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 వాళ్ళు చెప్పేది, ఆ మొత్తం ఏదో నీకు కావాల్సింది, ఇదిగో ఇంత తిను. ఆశ్రమాల్లో పూర్వము ఆశ్రమాలు అండి, ఇప్పుడు కాదు. ఒక వంకాయ రోజుకి, ఒక దోసకాయ, పచ్చి ఇచ్చేవాళ్ళట, ఒక రెండు దొండకాయలు అలా. ఇప్పుడు ఆశ్రమాలు కాదు, షడ్రసోపేతమైన భోజనాలు ఇప్పటి ఆశ్రమాలు, చక్కగా ఏసీ రూములు, చంద్రశాలలు, అబ్బో ఇక ఈ సుఖాలు ఎవరికి ఉంటాయండి, అట్లా ఉండే పూర్వం. అలా ఈ మొత్తం నీదే అనుభవించమన్నారు. అలా మధుర భాషలములు కలిగినటువంటి వాడు స్వామి హాయిగా ఉండు అంటాడు ఆయన. విద్రుమ ఆ దొండపండు వంటి క్రింది పెదవి, శంఖము వంటి కంఠము, రత్నములు కంకణములు కేయూరములు పైనుంచి కిందకి భూషణ భూషితుడు పుష్పించినటువంటి చెట్టులాగా భూషణములతో ప్రకాశించేటటువంటి స్వామి కరిగిరీషుడు ఆయన్ను చూశారు ఈయన. శంఖచక్రగద అశిషాంగముల్ కలవాణి రమణీయ భుజ శిఖరములవాణి కంఠిక మౌక్తిక ఘనహారములవాణి దివ్య కౌస్తుభమణి దీప్తివాణి శ్రీయు శ్రీవత్సమూరమున గలవాణి మహనీయ తులసిధామములవాణి నలువను కన్నట్టి నాభిపద్మము వాణి నవరత్న కాంచీ గుణంభువాణి రాజరంభాతుల స్తంభరాజమాన కనక చేలావృత ఉరుయుగంభువాణి. శంఖము చక్రము గదా ఖడ్గము పంచాయుధములు, ఆ రమణీయమైనటువంటి ఎత్తైన భుజములు, ఆ కంఠము నుండి వ్రేలాడేటటువంటి హారములు, దివ్యమైనటువంటి కౌస్తుభమణి, లక్ష్మీదేవి, శ్రీవత్సము ప్రకాశించేటటువంటి వక్షస్థలము కలిగినటువంటి వాడు, ఆ వైజయంతి తులసి మొదలైనటువంటి దామములు దండలు ధరించి నలువను కన్నట్టి నాభి పద్మము, ఆ నాభి పద్మము బ్రహ్మదేవుణ్ణి కన్నటువంటిది, నిజనాభి యందు మాణిక్యము ఉన్నటువంటి నాభి కలిగినటువంటి వాడు ఆయన. మరి తర్వాత వచ్చిందేమో ఇది, అక్కడ వైశ్యులు చాలామంది ఉంటారు, ఆ పుణ్యకోటి వీధిలో ఉండేవారు వైశ్యులు. వారు ఏదో వ్యాపారానికి ద్వీపాంతరాలకు పోయినప్పుడు ఒక దివ్య మణి కనిపించింది, అదే పగడం, దాన్ని ఇలా పట్టుకున్నాడట ఆయన. పట్టుకోగానే ఒక పెద్ద పాము తల మీద ఉంది, అది వెంటబడింది. ఇదివరకు మనం చెప్పుకున్న సందర్భం ఏదో మళ్ళీ ఒకటికి రెండు సార్లు అలా
చెప్పుకుంటూనే ఉన్నాం, క్షమించండి. అలా పరుగులు తీస్తూ అది వస్తుంటే ఆ వరదరాజస్వామికి మొక్కుకున్నాడు, నన్ను బ్రతికించు చాలు నీ మణి నీకు ఇస్తానని. అది వెనక పరిగెత్తుకుంటూ వస్తే ఆ వేగానికి పడవ చాలా దూరం వచ్చేసి ఒడ్డుకు వచ్చేసింది. ఆ నీళ్ళు వెంటనే వెనక్కి వెళ్ళిపోయినాయి. ఆ పాముకి బోర ఆనింది, ఇవి బయటికి రాలేకపోయింది, అది తిరిగిపోయింది లోపలికి. ఆ మణి తీసుకొచ్చి ఇచ్చాడు, ఇది పూర్వం ఇలా చేశారని. అవచి తిప్పయ్య శెట్టి ఉండేవాడు అక్కడ, హరవిలాసం శ్రీనాథుడు అంకితం చేశాడు. అలా నాభి మాణిక్యము ఆయన పూర్వులు ఇచ్చారు అని చెబుతాడు ఆయన. మరి అది అలా ఎప్పుడు, ఈయనేమో 1000 సంవత్సరాలకు పూర్వము, శ్రీనాథుడు వీళ్ళు 500 సంవత్సరాల తర్వాత మనకి ఇప్పటికీ. కనుక దివ్య నాభి, బ్రహ్మ పుట్టిన నాభి అంటూ ఉన్నాడు ఆయన. కొన్ని అప్పటికీ ఉండకపోవచ్చు. మరి నవరత్నములతో కూడినటువంటి ఆ మొలనూలు, ఆ దివ్యమైనటువంటి పీతాంబరము ధరించినటువంటి ఆ ఊరు యుగ్మము తొడలు మొదలైనవన్నీ అటువంటి స్వామిని చూసి ఆనందపడ్డారు రామానుజుల వారు. మరియు నార్తులగని మన్ని పరుగిడు కమనీయ జంఘమయుగంబువాని, ఆ ఆర్తుల యొక్క బాధ తీర్చటానికి పిక్కబలం, బాగా బలం కలిగిన పిక్కలు ఉన్నటువంటి వాడు. సింజాన మంజు మంజీర జానుల వాణి, లలిత సత్పార్ష్ణి గుల్ఫముల వాణి, ఆ ధ్వని చేసేటటువంటి అందెలు కలిగినటువంటి ఆ పాదములకు అందెలు ఉన్నటువంటి వాడు. మడములు చాలా బలమైనటువంటివి. ప్రథిత కూర్మోపమ ప్రపదాబ్జముల వాణి, ప్రపదములు మీగాళ్ళు కూర్మంతో సమానంగా, కూర్మం పైన ఉన్న డిప్పలాగా నున్నని మీగాళ్ళు. చుక్కలన్నగు గోళ్ళ సొబగు, చుక్కలను నవ్వేటటువంటి గోరుల తెల్లని కాంతి. స్థల పద్మనిభ పాద తలములు కలవాణి, మెట్ట తామరల వంటి పాదములు. దాసధన అంఘ్రి పద్మముల వాణి, దాసులకు ఆశ్రయించినటువంటి వారికి ధనము అటువంటి పాదపద్మములైన. ధనం మదీయం తవపాద పంకజం అంటారు యామునమునులు. కదాను సాక్షాత్కరమాని చక్షుషా, మాకు ధనమయ్యా నీ పాద పంకజములే మాకు ధనము. అలాగే అస్థిమే హస్తిశైలాగ్రే వస్తు పైతామహం ధనం అన్నారు వేదాంత దేశకుల వారు. నమే పిత్రార్జితం కించిత్ నమయా కించిదార్జితం. ఆయన ఎవరు, విద్యారణ్యుల వారు. రావయ్య ఉద్యోగం ఇప్పిస్తాము, ఎందుకు ఆ ఉంచ వృత్తితో జీవనం గడుపుతూ ఉన్నావు అని అంటే, అవసరం లేదయ్యా మాకెందుకయ్యా ఈ రాజుల యొక్క సేవ మాకెందుకు. పంచ పాషాణాలు చెప్పి పంపించేశాడు ఆయనకి, వైరాగ్య పంచకం, పాషాణాలు కాదవి. శిలంకి మనలంభవేదనరం ఔదలం ఔదరం బాధితం పయ ప్రసృతి పూరకం కిమున ధారకం సాదసం అయత్నమల మల్లకం పదిపటరం కచ్చరం భజంతి విబుధామ ముధామహ కుక్షిత కుక్షిత. కడుపు కోసమే కదయ్యా ఈ రాజుల సేవ, దేనికయ్యా? ఎక్కడ పుణ్యసత్తులు భిక్ష పెడుతూ ఉంటారు, కమ్మని నీళ్లు చెరువుల నిండా మనకు దొరుకుతూ ఉంటాయి. అలాగే బాగా ధనవంతులు వాడి పారేసినటువంటివి, చెరగకుండా పారేసినటువంటి వస్త్రముల పీలికలు గోసిపెట్టుకోవచ్చు. ఈ మాత్రానిక రాజుల యొక్క సేవ నాకు అవసరం లేదు. ధనవంతుడు అనుకుంటావా? ఉంది మాకు ధనము, ఈ లౌకిక ధనం కాదు. నాస్తి పిత్రార్జితం, మా తండ్రి ఏం సంపాదించలేదు. నమయా కించితార్జితం, మా తాత తండ్రులు సంపాదించలేదు, నేను సంపాదించలేదు. కానీ అస్థిమే హస్తిశైలాగ్రే వస్తు పైతామహం ధనం, మా పితృపితామహులు పైతామహులు మా తరతరముల వారు సంపాదించినటువంటి ధనము హస్తిశైల శిఖరం మీద ఉందయా అన్నాడు ఆయన. అది అటువంటి దాస ధన అంఘ్రి పద్మముల వాడు, అటువంటి పాదపద్మములు కలిగినటువంటి ఆయన. శ్యామ సుందర సుకుమార సత్య నిత్య దివ్య మంగళ విగ్రహ దీప్తివాణి కరి గిరీషుని యతిరాజు కాంచను. ఆ శ్యామ సుందరమైనటువంటి సుకుమార దివ్య మంగళ విగ్రహం, అది సత్యము నిత్యము కూడా, అంటే ఎల్లప్పుడూ ఉండేది, మారనటువంటిది దివ్యమంగళ విగ్రహము. దానిని దర్శించి సంతోషించాడు.
సత్యవ్రత క్షేత్ర సౌభాగ్య సముదయము అర్ధుల పాలిటి అమరతరువు కాంచీపుడి నిత్య కళ్యాణ సేవధి కరిగిరి నెలకొన్న కాలఘనము ఆర్తుల పాలిటి అమృత సముద్రంబు అఖిల సద్గుణములకు ఆటపట్టు బ్రహ్మయాగ ఫలంబు భక్త వశ్యంబగు వరదుని తిరుమేని వరుస చూసి పొగడి బహుమతుడై. అలా దివ్యమైనటువంటి ఆ స్వామి ఆ సత్యవ్రత క్షేత్రములో వారికి కల్పతరువు కోరినది ఇచ్చేటటువంటి వాడు, ఆ సేవధి ఒక పెన్నిధి నిధిలాంటి వాడు, కరిగిరి మీద ఉన్నటువంటి ఒక కాలఘనము అంటే దయా వర్షించడానికి సిద్ధంగా ఉన్నటువంటి మేఘం వంటి వాడు, ఆర్తులకు అమృత సముద్రం వంటి వాడు, సద్గుణములకు ఆటపట్టు ఆ బ్రహ్మ యాగము చేస్తే ఆ యాగానికి ఫలితముగా అక్కడ వచ్చి ఆవిర్భవించినటువంటి స్వామి, పొగడి అనేక విధములుగా స్తోత్రములు చేశాడు. మరి చిన్నప్పటి నుంచి అక్కడే కదా ఎక్కువ మాలిమి అయినటువంటి స్వామి ఆయన బహుమతుడై చాలా సంతోషించాడు. ఆయన కూడా కుశల ప్రశ్నలు వేశాడు. ఆ జగత్తంతా కూడా వైష్ణవమయం చేసి వస్తూ ఉన్నావు కదయ్యా, ఇదిగో నీకు స్వాగతం అని చెప్పి సంతోషించి శఠగోపము తీర్థము ప్రసాదము అన్నీ ఇచ్చారు. కుశల ప్రశ్నలు మరి ఏమేమి మాట్లాడుకున్నారు ఆ ఇరువురు కూడా. షడ్ వార్తలు చెప్పినటువంటి మహాపురుషుడు ఈయనే కదా, యజ్ఞమూర్తిని గెలిపించినటువంటి వాడు ఈయనే కదా, ఆ భాష్యం అంతటికీ కూడా అలా దృగ్గోచరమయ్యేటట్టు చేసినటువంటి మహాపురుషుడు ఈయనే కదా. అటువంటి స్వామిని పరమానందముగా సేవించాడు, బహుమతులు అందుకున్నాడు. అలా సంతోషించి వచ్చి గురుని తిరుకచ్చి నంబిని కోరి చూసి, గురువుగారైనటువంటి తిరుకచ్చి నంబిని చూశాడట ఈయన. తిరుక్కచ్చి నంబి ఈయనకి గురువు అనే చెబుతూ ఉన్నాడు ఈయన కేశవాచార్యులు. అందుకే చాలామంది ఈయన గ్రంథాన్ని అవతల తోసేశారు, తీసుకోలేదు. ఏడు తిరుక్కచ్చి నంబి గురువు అంటాడని ఒక వర్గం ఉన్నది. తిరుక్కచ్చి నంబిని కూడా వీరు గురువుగా అంగీకరించారు అనేటటువంటి వర్గం ఒకటి ఉన్నది. ఆరు వార్తలు చెప్పారు చెప్పినటువంటి గురువు గారు అంటారు. సరే వారి అనుమతి వెల్వడి, సరే వారు అక్కడే ఉన్నారు కదా, వారి అనుమతి తీసుకున్నారు, బయటకు వచ్చారు. అష్టాదశ స్థాన హరి విగ్రములను కాంచి నుతించి ఆ కాంచి నుండి శ్రీభూతపురి జంది సిరితోడ విహరించు శివుడిని కేశవు సదయి చూసి, అష్టాదశ స్థానములు 18 హరిస్థానములు ఉన్నాయి అక్కడ. వామనమూర్తి ఒక ఆయన ఉంటాడు ఆకాశాన్ని అంటేటటువంటి దివ్యమంగళ విగ్రహం ఆయనది. ఇప్పుడు ఇదివరకు కాగడాలు వేసి చూపించేవారట, ఆ పైన చూడటానికి ఇప్పుడు ట్యూబ్ లైట్లు అయ్యి పెట్టారు వెళ్ళి. అలా ఎన్నో 18 ఉన్నాయి. ఆ హరిస్థానములన్నీ కూడా చూశారు. కాంచీపురము గుడుల ఊరు అంటారు కాంచీపురాన్ని. అక్కడ నుంచి భూతపురి తాను పుట్టినటువంటి ఊరు చేరుకున్నారు స్వామి. ఆ తర్వాత గాథ క్రమంగా చెప్పుకుందాం. జై శ్రీరామ్.